నెల్లూరు జిల్లా గోడూరు మండలంలోని గ్రామ ప్రాంతాల్లో జరుగుతున్న వివాహ వేడుకల్లో వధువరులు ఇద్దరి వైపున 20 మందికి మాత్రమే అనుమతి ఉందని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంక్షలు మీరితే కఠిన చర్యలు తప్పవని గోడూరు తహసీల్దార్ బి లీలారాణి తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు కర్ఫ్యూ నిబంధనలు గ్రామాల్లో కూడా అమలు అయ్యేలా చూస్తామని పెళ్లిళ్లు ఇతర అన్ని రకాల కార్యాలయాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని ఫంక్షన్ల కన్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రాణాలు ఉంటే జీవితంలో ఎన్నో ఫంక్షన్లు చేసుకోవచ్చని సూచించారు. అలాగే గూడూరు మండలంలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే ఇళ్లలో ఉండడానికి ఆసక్తి చూపుతున్నారని ఆరోగ్య క్షీణించాక ఏమి చేయలేమని అలా కాకుండా గూడూరులో ఏర్పాటు చేసి ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లో అన్ని వసతులతో వైద్య సదుపాయాలు కలిగించామని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని తహసీల్దార్ బి లీలారాణి మీడియాతో తెలిపారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మరి ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మండలంలో మ్యారేజ్ ఫంక్షన్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాళ్ళకి ఇరువైపులా కలిపి 20 మందికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే గ్రామాల్లో చూసుకుంటే మరి ఇళ్ళ దగ్గర పెళ్ళిళ్ళు జరుగుతుండటంతో 20 మంది కంటే కూడా ఎక్కువ సంఖ్యలో మరి అతిథులు హాజరవుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరి మండలంలోని ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది ఏమంటే ఖచ్చితంగా ప్రభుత్వం వారు విధించిన నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విధిగా మనందరము పాటించాలి. అలా పాటించకుండా మరి మీ ఫంక్షన్స్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకుంటే మరి ఇప్పటి వరకు కూడా చూస్తున్నాము పేపర్లలో కానివ్వండి టీవీల్లో కానివ్వండి ఎక్కడెక్కడో చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. అనేక మంది ఈ కోవిడ్ ద్వారా మరణిస్తున్నారు కుటుంబాల్లో. మరి అట్లాంటి పరిస్థితులు మనకి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో అవి మనము తూచా తప్పకుండా పాటించాలి.